మనకి నిన్న వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫై చేసి వచ్చి చెప్పాం కదా, రైట్? ఓకే, సో ఫార్మాట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్లో వచ్చేసి ఏంటి, యాక్చువల్గా షార్ట్ ఇంట్ అని చెప్పి తీసుకున్నాం మనం, గుర్తుంది కదా? వాట్ ఈస్ దట్? షార్ట్ ఇంట్, ఆ షార్ట్ ఇంట్ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాను నేను ఇలాగా, సో ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఎక్స్కి వచ్చేసి నేను ఒక వాల్యూ వచ్చేసి అడుగుతున్నాను అనుకోండి. ఓకేనా, సో ఎక్స్ వచ్చేసి ఏంటి నన్న, ఇది ఎక్స్ వచ్చేసి మనకి షార్ట్ ఇంటిజర్, రైట్? సో ఇక్కడ నేను వచ్చేసి ఏం పెట్టాలి స్కానర్లో వచ్చే? ఓకేనా, సో చూస్తున్నాం కదా మనకి ఏమైంది, ఇది ఇట్స్ ఆస్కింగ్ లైక్ గివింగ్ అ వార్నింగ్ యాక్చువల్లీ, రైట్? ఏం కనిపిస్తుందమ్మా, వార్నింగ్ వస్తుంది, రైట్? సో వార్నింగ్ వచ్చేసి ఏంటి అని అంటే నన్న, బేసికల్లీ ఈవెన్ దో మనకి వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ క్లాస్ వచ్చేసి మనకి ఎర్రర్ ఉంటేనే వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఆగుతుందమ్మా. సో ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్ అండ్ వీఆర్ హ్యావింగ్ దిస్ వార్నింగ్ అండ్ ఆల్, మన ప్రోగ్రామ్ వచ్చేసి స్టిల్ రన్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు చూడండి కింద వచ్చేసి ఇట్స్ ఆస్కింగ్ ఫర్ ద వాల్యూ. సో నేను ఇలా వాల్యూ ఇస్తున్నాను, చూసారా ఏమొచ్చింది మనకి, ఇలాగా స్టాక్ స్మాషింగ్ డిటెక్టెడ్ అని వస్తుంది, ఆర్ లేకపోతే వచ్చేసి కోర్ డంప్డ్ అని వస్తుంది నన్న. ఏంటిది కోర్ డంప్డ్ అని వస్తుంది. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అంటే, ఇట్స్ ఎక్స్పెక్టింగ్ అ షార్ట్ వాల్యూ బట్ వీఆర్ గివెన్ దట్ ఇంటీజర్. సో అందుకని చెప్పేసి ఇది, సో అందుకని ఇక్కడ ఏం చేయాలి మనం, కంపల్సరిగా పర్సంటేజ్ హెచ్డి వచ్చేసి వాడాలి నేను. ఏంటది పర్సంటేజ్ హెచ్డి, అలాగే ప్రింటింగ్ అప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి అంత కరెక్ట్గా ఉండదు. బేసిక్ ఇక్కడ ప్రింటింగ్ దగ్గర కూడా మనం ఏం చేయాలి, యాక్చువల్గా హెచ్డి వచ్చి వాడాలి, రైట్? అవునా కదా? బట్ కాకపోతే ఇది వచ్చేసి నాకు దాన్ని అంత అంటే పట్టించుకోదు అనమాట ప్రింటింగ్ అప్పుడు, బట్ రీడింగ్ దగ్గర మాత్రం స్ట్రిక్ట్గా వచ్చి చెక్ చేస్తున్నాను. సో ఇదిగో ఇదే ప్రోగ్రామ్ నేను వచ్చేసి రన్ చేస్తున్నాను చూడండి. స్కాన్ఎఫ్లోనేమో వి డిడ్ హెచ్డి అని పెట్టాము, ప్రింట్ ఎఫ్లో మాత్రం వచ్చేసి ఓన్లీ డి అనే పెట్టాము వచ్చేసి, రైట్? సో ఇక్కడ నేను వచ్చేసి సమ్ వాల్యూ వచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. సో అది నాకు హ్యాపీగా స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇట్స్ లైక్ యూజ్ కరెక్ట్ కోడ్ అండ్ ఆల్, సో ఇక్కడ కూడా వచ్చేసి యూ హ్యావ్ టు గివ్ దట్ హెచ్డి, రైట్? అలాగే మీకు తెలుసు కదా ఏమంటారు, మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద షార్ట్ ఇంటీజర్, వాట్ ఈస్ దట్? What is the maximum value for short integer? 32767. సో మనకి 32767 వచ్చేసి వచ్చింది. వన్ గ్రేటర్ దాన్ కనుక ఇస్తే ఏమొస్తుంది అని మనకి, వెరీ గుడ్, -32768. ఓకే, సో తెలుసు కదా మనకి యాజ్ పర్ ఆన్లైన్ కంపైలర్ షార్ట్ ఇంటిజర్ అంటే 2 bytes, ఇంటిజర్ అంటే ఎంత వస్తుంది మనకి, 4 bytes, 4 bytes వస్తుంది అని వచ్చేసి. ఓకే, సో ఇది ఒకటి. అలాగే ఇఫ్ ఐ డిక్లేర్ దిస్ ఇంటిజర్ యాజ్ అన్సైన్డ్, ఓకే అన్సైన్డ్, సో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి నేను వచ్చేసి, ఓకే, సో అలాగే ప్రింటింగ్ కూడా వచ్చేసి యూ హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ అ పర్సంటేజ్ యూ. సో
నేను ఒక నెంబర్ ఇస్తే అది వచ్చేసి నాకు అన్సైన్డ్ అని చెప్పేసి అలాగా, అంటే మనం చూడటానికి ఏమీ డిఫరెన్స్ ఉండదు, మనకి వి ఫీల్ లైక్ సేమ్ నెంబర్ వచ్చి తీసుకుంది అన్నట్టుగా ఉంటుంది, బట్ అది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే అన్సైన్డ్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏమి ఇచ్చాను, యాక్చువల్గా నెగిటివ్ నెంబర్ వచ్చేసి ఇచ్చాను, బట్ మనం డిక్లేర్ చేసిన ఎక్స్ వచ్చేసి ఎవరమ్మా అన్సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్. సో నేను నెగిటివ్ నెంబర్ ఇచ్చి అన్సైన్డ్ ఇంట్ వచ్చేసి నేను ఇవ్వకుండా ఒక సైన్ ఇంటిజర్ ఇచ్చాను, అంటే ఒక నెగిటివ్ నెంబర్ వచ్చేసి ఇచ్చాను. సో అందుకని మనకి వాల్యూ చూసారా ఎమోషన్, సో వీ గాట్ సంథింగ్ నాట్ రిలేటెడ్ టు ద ప్రోగ్రామ్, ఆర్ నేను ఇచ్చిన వాల్యూ అయితే అది కాదు. సో అంటే అర్థం ఏంటి, మనకి వాల్యూస్ ఇస్తున్నప్పుడు కంపల్సరీగా వచ్చేసి యూ నీడ్ టు ఫాలో దట్ రూల్ అనమాట. సో అది అన్సైన్డ్ అంటే అన్సైన్డ్ వాల్యూస్ ఇవ్వటము, సైన్డ్ అంటే సైన్డ్ వాల్యూస్ ఇవ్వటం అనమాట. రైట్ నాను? ఓకేనన్నా. సో అలాగే ఆస్కీ గురించి మీకేనా చెప్పాను నేను, డిడ్ యు డిస్కస్ అబౌట్? ఓకే, ల్యాబ్ లో చెప్తున్నామా? ఏనన్నా ల్యాబ్ లో ఏమన్నా చెప్పామా? నో సార్, నో సార్. ఓకే, ల్యాబ్ లో కూడా చెప్పలేదా? ఓకే, సో ఐ డిస్కస్ దట్. ఓకేనన్నా. సో ఇలా వినండి, సో మనకి ఇక్కడ ఏముంది అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఎస్పెషల్లీ సిలో వచ్చేసి ఆస్కీ అని చెప్పేసి ఒకటి ఉంది నన్న కాన్సెప్ట్. ఓకే, సో ఇట్స్ కాల్డ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, సో ఒకసారి అలా సైడ్ రీడింగ్ పెట్టుకోండి ఆస్కీ అని చెప్పి, ఆస్కీ అని పెట్టుకుని ఫుల్ ఫుల్ రాసుకోండి నేను వచ్చేసి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ పెట్టారా? చంపేస్తున్నామా? సో ఏంటిది అనంటే ఇది ఒక క్యారెక్టర్ సెట్ నన్ను వచ్చేసి, ఏంటిది ఇది ఒక క్యారెక్టర్ సెట్. సో క్యారెక్టర్ సెట్ అంటే యాక్చువల్గా ఏంటి, మనకి బేసిక్గా సి లాంగ్వేజ్లో ఏమేమి వాడతామని చెప్పాము, వి యూజ్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, అలాగే ఎస్కేప్ క్యారెక్టర్స్, రైట్? సో వీటన్నిటికీ యాక్చువల్గా ఏంటి అంటే నన్న ఆల్ దీస్ క్యారెక్టర్స్ సిలో ఇవి వాడాలి అని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఈ ఆస్కీ సెట్ నుంచి తీసుకున్నారు నన్ను వచ్చేసి. వాట్ ఈస్ దిస్ ఆస్కీ సెట్? ఈజ్ లైక్ ఏటీ అండ్ టీ ల్యాబొరేటరీస్ అని చెప్పాం కదా మనం, సిని కనుక్కున్న ప్లేస్ వచ్చేసి ఏంటిది, ఏటీ అండ్ టీ ల్యాబొరేటరీ అన్నాం, గుర్తుందా మీకు? ఏటీఎన్డిటీ అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ కంపెనీ పేరు అన్నది, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారు అంటే మనకి వచ్చేసి వీళ్ళు 1950s 1960s ఆ టైంలో వచ్చేసి టెలిఫోన్స్లో వాడటానికి అని చెప్పేసి ది క్రియేటెడ్ ఎ క్యారెక్టర్ సెట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి వాయిస్ మనకి వేవ్స్ కింద కన్వర్ట్ అయ్యి అది వచ్చేసి నాకు లైన్స్ వచ్చేసి ప్రాపగేట్ అయ్యి వెళ్తుంటుంది కదా, అప్పట్లో అంత ల్యాండ్ లైన్, రైట్, వైర్ కమ్యూనికేషన్తో వెళ్తూ ఉండేది. ఓకే, దానిలో ఏంటి అంటే నన్ను వచ్చేసి కాల్ కనెక్ట్ అవ్వటానికి, అలాగే వచ్చేసి కాల్ అంతా వచ్చేసి నాకు వేవ్స్ కింద కన్వర్ట్ అవ్వడానికి దే నీడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ అనమాట. దానికోసము దే యాక్చువల్లీ క్రియేటెడ్ దిస్ ఆస్కీ కోడ్. ఓకే, సో ఈ ఆస్కీ కోడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే దిస్ ఆస్కీ కోడ్ హ్యాస్ గాట్ 128 క్యారెక్టర్స్ అమ్మా. ఎన్ని ఉన్నాయి? 128 క్యారెక్టర్స్. ఈ 128 క్యారెక్టర్స్లో ఏమున్నాయి మనకి, లెటర్స్ అన్ని ఉన్నాయి. ఏంటి అవి లెటర్స్? క్యాపిటల్ ఏ టు జెడ్, ఓకే, అలాగే స్మాల్ ఏ టు జెడ్,
అలాగే డిజిట్స్ ఉన్నాయి అంటే మనం అయితే సి గురించి చెప్పుకున్నామో అవన్నీ వచ్చేసి డిజిట్స్ వచ్చేసి ఏంటి నాన్న 0 నుంచి 9 వచ్చేసి ఉన్నాయి అలాగే స్పెషల్ సింబల్స్ స్పెషల్ సింబల్స్ నాన్న ఓకే స్పెషల్ సింబల్స్ అంటే ఏంటి డాట్ ఓకే కామా లైక్ స్లాష్ ఓకే పెరాంథసిస్ ఆంపర్సండ్ పర్సంటేజ్ హ్యాష్ ఎట్ ది రేట్ ఓకే ఇలాంటివన్నీ ఎట్సెట్రా ఎట్సెట్రా కీబోర్డ్లో మనకి ఏవైతే ఉన్నాయో అన్నీ అన్నమాట ఓకే అలాగే వచ్చేసి మనకి ఇంకేమున్నాయనా నెక్స్ట్ దాన్ని వచ్చేసి ఏమంటాము క్యారెక్టర్స్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ సీక్వెన్స్ రైట్ సో ఎస్కేప్ సీక్వెన్స్ మీన్స్ ఎనీ backslash n backslash b backslash f backslash r ఈ నేమ్స్ వచ్చేసి గుర్తుపెట్టుకుంటారా స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అని వచ్చేసి రాసుకోండి స్లాష్ ఎన్ ఈస్ కాల్డ్ న్యూ లైన్ స్లాష్ టీ ఈస్ కాల్డ్ హారిజాంటల్ ట్యాబ్ is that it's a horizontal tab then slash v is called vertical tab and slash a is called alarm slash b is called backspace then slash f is called form feed rastunnarama sir ok sir malli sir మనకి స్క్రీన్ మీద అదే కీబోర్డ్ లో ట్యాబ్ అని ఉంటది కదా నాన్న అదే అన్నమాట so this is called a vertical tab okay vertical tab and this one is called a alarm alarm ante manam anukune alarm so adu enti ante kind of a sound ostundi anamata backspace form feed This is called carriage return. Carriage return. Right, ma? Yes. Okay, nanna, so meeku ippudu doubt raavachu sir, form feed, carriage return, what are all these things like? Enti anante basically, these are the actually taken from the typewriter anamata. It's like manaki, we are talking about a C language which is in 1972, right? That was invented in the 1972. So 1972 ante it's like more than computer. Manaki appatlo vachesi typewriters are very famous. If they want to make any document or something like there will be kind of a person will be there and he will type on that a paper and that how the documents will be generated, right? Vintunnara? Yes, sir. సో దాని మనకి టైపింగ్ మెషిన్స్ లో వచ్చేసి ఈ కీస్ అన్ని ఉంటాయి నాన్న బేసికల్లీ టైపింగ్ మెషిన్ లో వచ్చేసి ఈ కీస్ అన్ని ఉంటాయి అంటే అవి ఫార్మ్ ఫీడ్ క్యారేజ్ రిటర్న్ బ్యాక్ స్పేస్ ఇలాంటివన్నీ సో దే థాట్ ఆఫ్ సంథింగ్ లైక్ దే వాంటెడ్ టు క్రియేట్ కైండ్ ఆఫ్ అ కీబోర్డ్ వేర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ యాక్చువల్లీ వాళ్ళు అలా అనుకున్నారు అనమాట టైప్ రైటింగ్ మెషిన్ లో ఏదైతే మనకి కీబోర్డ్ ఉంటుందో అందులో ఉన్నవన్నీ మనము లాంగ్వేజ్ లో కూడా పెట్టాలి అని సో after that actually avanni vachesi they are no longer in use actually so adi anamata but ikala undi payani indulo manaki andukani form feed okati carriage return okati pani cheyava actually ga vertical tab kuda pani cheyadu new line horizontal tab pani chestundi alarm kuda pani cheyadanna alarm ela pani chestundi anante printf lo slash a petti manaki program run chesthe antaku mundu vachesi manaki
కైండ్ ఆఫ్ అ బీప్ సౌండ్ వచ్చి నాకు జనరేట్ అయ్యేది అన్నమాట. ఇప్పుడు అవన్నీ పోయినాయి రైట్. ఓకేనా? సో ఇవి ఇవి యూజ్ చేసి మనకి అంటే ఆల్ దీస్ థింగ్స్ వీటితో పాటుగా ఏంటి అని అంటే మనం చెప్పాం కదా ASCII సెట్ వచ్చి ఎవరు తయారు చేసుకున్నారని చెప్పాం మనం. ఏ పర్పస్ కోసం తయారు చేసుకున్నారని చెప్పాం ASCII? టెలిగ్రామ్. యా, టెలిఫోన్ కమ్యూనికేషన్స్ కోసం రైట్, టెలికమ్యూనికేషన్ కోసం. సో ఆ టెలికమ్యూనికేషన్స్ లో వచ్చేసి యాక్చువల్గా ఏంటి అని అంటే వాళ్ళు వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసి వాడతారు నన్ను, ఎస్టీఎక్స్, ఓకే, ఈటీఎక్స్, అలాగే ఎస్ఓహెచ్, అలాగే ఎస్వైఎన్. ఏంటంటే స్టార్ట్ ఆఫ్ టెక్స్ట్, ఎండ్ ఆఫ్ టెక్స్ట్, స్టార్ట్ ఆఫ్ హెడ్డింగ్, సింక్. సో ఇలా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని వాడతారు. ఇలాంటివన్నీ కూడా ఈ సెట్లో ఉన్నాయి బికాస్ ASCII వాజ్ యాక్చువల్ ఇన్వెంటెడ్ ఫర్ ద యూజ్ ఇన్ ద టెలిఫోన్ కమ్యూనికేషన్స్. సో అలాంటివి వచ్చేసి స్టార్టింగ్లో ఉన్నాయినా. సో అందుకని చెప్పేసి ఏంటి అని అంటే ఈ ASCII సెట్లో ఉన్న ఫస్ట్ 32 క్యారెక్టర్స్ ఆర్ నాన్ ప్రింటబుల్. వై? బికాస్ they were used in telecommunications. Okay, telecommunications. Whatever I'm typing, please write it down, right? So, ఇది సంగతి అన్నమాట. సో ఇప్పుడు నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పాం టోటల్ గా ASCII సెట్ లో వచ్చేసి 128 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో 128 క్యారెక్టర్స్ లో ఫస్ట్ 32 క్యారెక్టర్స్ వచ్చేసి నాన్ ప్రింటబుల్. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయన? 96. వెరీ గుడ్. సో రిమైనింగ్ వచ్చేసి నాకు రిమైనింగ్ 96 ఆర్ ప్రింటబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ used in a C language man, right? So only 96 characters kosam they started using this ASCII anamata. So migitha vanni vachesi inka vallaki use cheyataniki paniki ra because they are actually invented to use in the telecommunications, right ma? Okay na? Yes, sir. So దీనిలో వచ్చేసి యాక్చువల్గా ఏంటి అని అంటే అసలు ASCII కోడ్ అంటే ఏంటి అంటే ASCII కోడ్స్ వాటి యొక్క రేంజ్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అని అంటే రేంజ్ ఇస్ ఫ్రమ్ 0 to 128 ఉన్నాయి కదా. సో ద లాస్ట్ క్యారెక్టర్ కోడ్ వచ్చేసి 127 అన్న. సో మొత్తం 128 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో వాటికి ఏం చేస్తారంటే నంబరింగ్ ఇచ్చారు. 0తో స్టార్ట్ చేశారు కాబట్టి లాస్ట్ క్యారెక్టర్ యొక్క రేంజ్ వచ్చేసి ఎంత ఉంటుంది మనకి, నేమ్ నంబర్ వచ్చేసి 127 వచ్చేసి ఉంటుంది. ఓకే, సో దీస్ నంబర్స్ ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ద ASCII కోడ్స్. ఏమంటాం వీటిని? ASCII కోడ్స్ అంటాం నేను. సో దీనిలో మనకి ఏంటిది, మనకి ఆ టెలికమ్యూనికేషన్ కోసం యూజ్ చేసిన ఫస్ట్ 32 క్యారెక్టర్స్ అంటే ఏంటివి, కోడ్స్ ఫ్రమ్ 0 to 31 గివెన్ టు నాన్ ప్రింటబుల్, రైట్. ఓకేనా? సో మనకి ఫస్ట్ 32 క్యారెక్టర్స్ నాన్ ప్రింటబుల్ చెప్పాం కాబట్టి 0 to 31 వరకు ఉన్నవన్నీ వచ్చేసి ఆ నాన్ ప్రింటబుల్ ఏవైతే టెలికమ్యూనికేషన్స్ ఉన్నాయో వాటి కోసం వచ్చేసి అసైన్ చేసేసారు నన్ను. సో ఫ్రమ్ కోడ్ 32 నుంచి 127 ఆర్ యూజ్డ్ ఇన్ సీనన్, రైట్. సో మనకి రిమైనింగ్ 32 దగ్గర నుంచి 127 వరకు కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి మనకి సి కోసం వచ్చేసి వాడుతున్నారు అన్నమాట. సో దీనిలో వచ్చేసి మనకి కొన్ని మనం వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఓకే,
సో యూ నీడ్ టు రిమెంబర్ దోస్ థింగ్స్ ఏంటి అని అంటే క్యాపిటల్ ఏకి ఆస్కీ కోడ్ ఓకే క్యాపిటల్ ఏకి ఆస్కీ కోడ్ వచ్చేసి 65 నన్న ఎంత 65 సో ఓకే క్యాపిటల్ బి కి ఎంత ఉంటుంది అని అంటే ప్లస్ వన్ యాడ్ చేయటమే నన్న సో దట్ విల్ బి లైక్ 66 అలాగే క్యాపిటల్ సి కి 67 రైట్ ఓకే సో ఇలాగ సో ఆన్ అండ్ సో ఫోర్ ఓకే వాయిస్ వస్తుందన్న కొంచెం మ్యూట్ చేయండి ఓకేనండి సో ఇది సో మనకి నెక్స్ట్ ఏంటి అని అంటే మనం అన్ని రాసిపెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది సో ఫస్ట్ త్రీ తెలిసినాయి అంటే తర్వాత ఉన్నామని యాజ్ పర్ సీక్వెన్స్ వచ్చేస్తాయి అలాగే స్మాల్ ఏ ఉంది అనుకోండి అమ్మా స్మాల్ ఏ స్మాల్ యొక్క ఆస్కీ కోడ్ వచ్చేసి 97 అన్న ఎంత 97 సో ఆబ్వియస్లీ స్మాల్ బి అంటే ఎంత ఉంటుంది 98 అలాగే స్మాల్ సి అంటే ఎంత ఉంటుంది 99 సో ఆన్ రైట్ ఇది అలాగే డిజిట్ జీరో ఉంటుంది కదా సో డిజిట్స్ కూడా ఆస్కీ క్యారెక్టర్స్ ఉంటాయి మనం సెట్లో ఏదైతే చెప్పుకున్నామో సి క్యారెక్టర్ సెట్ అని అందులో ఉన్న ప్రతిదానికి ఆస్కీ కోడ్ ఉంటుంది నన్ను సో జీరోకి ఆస్కీ కోడ్ వచ్చేసి 48 అమ్మా సో వన్కి ఎంత ఉంటుంది 49 అలాగే టూకి వచ్చేసి ఎంత ఉంటుంది 50 ఉంటుంది నన్ను రైట్ సో ఇవి మనం బేసిక్గా గుర్తుపెట్టుకున్నది అలాగే మనకి ఫ్రమ్ 32 నుంచి అంటున్నాం కదా సో ఆ 32 అన్నది తెలుస్తుంది మనకి కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు సో స్పేస్ క్యారెక్టర్ ఉంది కదా స్పేస్ సో స్పేస్ యొక్క ఆస్కీ కోడ్ వచ్చేసి 32 నన్న రైట్ అర్థమైనా ఓకే సో దిస్ ఈస్ ద థింగ్ నేను వచ్చేసి సో గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ ఏ అంటే 65 స్మాల్ ఏ అంటే 97 జీరో అంటే 48 యా సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సో మిగతా వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇట్ అవుట్ వీ కెన్ రైట్ అ సింపుల్ ప్రోగ్రామ్ అండ్ వీ కెన్ జస్ట్ చెక్ ఇట్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకుని మనం చెక్ చేసుకోవచ్చు నన్ను కావాలి ఏంటంటే ఓకే సో దీన్ని బట్టి అర్థమైందా వాట్ ఈస్ దిస్ ఆస్కీ కోడ్ అండ్ ఆల్ అమెరికన్ సో ఈ సెట్ ని వచ్చేసి మనకి సిలో వాడుతున్నారు ఇదంతా థియరీ పార్ట్ నేను సో దీన్ని మనం యాక్చువల్ గా ఇఫ్ ఐ వాంట్ టు ప్రాక్టికల్లీ చెక్ వాట్ ఈస్ ద ఆస్కీ కోడ్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ అంటే ఐ కెన్ రైట్ అ స్మాల్ ప్రోగ్రామ్ దెన్ ఐ కెన్ చెక్ ఇట్స్ వాల్యూ అనమాట ఓకేనా రాసేసారా ఇదంతా వాట్ ఎవర్ ఐ జస్ట్ టైప్డ్ హియర్ ఓకే వెరీ గుడ్ ఓకే సో వీల్ జస్ట్ గో టు దిస్ practicality right so I want to write a small program okay wherein I want to కనిపిస్తుంది ఓకే చెప్పండి హ్యాష్ ఇంక్లూడ్ చెప్పండి ఏమేమి రాయాలి మనం చెప్పండి సో ఆబ్వియస్లీ మనకి దీనికి ముందు వచ్చేసి ఒక రిటర్న్ జీరో ఈ మధ్యలో వచ్చేసి మనం ప్రోగ్రామ్ అంతా వచ్చి రాయాలి రైట్ సో ఇప్పుడు నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను అంటే వాట్ ఈస్ మై గోల్ ఈజ్ రైట్ సో ఐ వాంట్ టు ఆస్క్ ఫర్ ఏ ఎంటర్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ద యూజర్ ఓకే సో యూజర్ విల్ టైప్ ద క్యారెక్టర్ ఓకే సో మై ప్రోగ్రామ్ హ్యాస్ టు డిస్ప్లే ద ఆస్కీ కోడ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ సో యూజర్ని ఏదైనా ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేయమని అడుగుతాము క్యారెక్టర్ కెన్ బి లెటర్ కానీ డిజిట్ కానీ స్పెషల్ సింబల్ కానీ ఏదైనా సరే ఎంటర్ చేయమని చెప్తాము ఇది నాకు ఏం కావాలి నన్ను వచ్చేసి ఇట్ షుడ్
print its ASCII code, right? Vintunnara? Yes, sir. Yes, sir. So that's the goal of my program now. So if you name jail actual user ni vachese oka character ni enter cheyamani cheppali. So nenu vachese oka variable ni teeskovali. Aa variable e type ay undali? Character ani adugutunnam kada user ni vachese character imani. So obviously na variable e type ay undali nanu. Printable. Int kaadu. Okay. Character ante char. సో క్యార్ అని చెప్పేసి సిహెచ్ఏ లేకపోతే క్యారెక్టర్ అని చెప్పి తీసుకుంటాను నన్ను వచ్చేసి. ఓకే, ఇంత ఎలాగ టైప్ చేయాలి కాబట్టి షార్ట్ కట్లో క్యారెక్టర్ అన్న సి అని తీసుకుంటా. సో సి అని తీసుకున్నా. సో తర్వాత వచ్చేసి ఏం చేయాలి నేను, ఐ హావ్ టు ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ ఎ క్యారెక్టర్. సో ఎంటర్ ఎ క్యారెక్టర్. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏంటినా ఐ కెన్ యూజ్ ఎ స్కాన్ఎఫ్ ఆర్ ఐ కెన్ యూజ్ ఎ గెట్ క్యార్ అని ఒక ఫంక్షన్ ఉంది నేను అది వాడదాం. స్కాన్ఎఫ్ ఎలాగో రెగ్యులర్గా చూస్తున్నాం కదా. సో దేర్ ఈస్ అ ఫంక్షన్ కాల్డ్ గెట్ క్యార్. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గెట్ క్యార్ ఈజ్ యాక్చువల్లీ టు రీడ్ అ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో యూజర్ దగ్గర నుంచి ఒకే ఒక క్యారెక్టర్ని కనుక నేను తీసుకోవాలి అని అంటే గెట్ క్యార్ వచ్చి వాడుకుంటాను. And it cannot read integers, it cannot read floating point numbers. It reads only a character, right? Vintunnara? Yes, sir. Yes, sir. So can read only character. And then in character data type, unnavadaatiki maatrame vaadagalanu anamata. Integers, alage floating point numbers, adi read cheskoledu. So, ippudu unnadi character kaabatti idi vaadutunnanu nenu. So, ee get char em chestundi ante, ఇచ్చిన క్యారెక్టర్ని తీసుకుని తీసుకొచ్చి సిలోకి స్టోర్ చేస్తుంది నన్న. సో అందుకని సి ఈక్వల్స్ టు గెట్ కర్ అని రాసాం. సో వాట్ ఎవర్ యూ ఎంటర్ దట్ గోస్ అండ్ స్టోర్ ఇన్ ద సి, రైట్? వెరీ గుడ్. సో తర్వాత వచ్చేసి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఐ వాంట్ టు సీ ఇట్స్ ఆస్కీ కోడ్, రైట్? సో ప్రింట్ ఎఫ్ రాసి ఓకేనన్నా. సో మనకి ఆస్కీ కోడ్ అంటే ఏముంది, ఏం చెప్తున్నాం మనము, ఇట్ విల్ బి లైక్ అ నంబర్ బిట్వీన్ 32 to 127, రైట్? అవునా కాదా? సో సి లాంగ్వేజ్ లో మనకి ఉన్న ఒక స్పెషల్ ఫెసిలిటీ ఏంటి అని అంటే క్యారెక్టర్ డేటా టైప్ ఇంటిజర్ డేటా టైప్ కి వచ్చేసి దేర్ ఇస్ ఎ మ్యూచువల్ కన్వర్షన్ ఉంటుంది. నన్ను మ్యూచువల్ కన్వర్షన్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ఆ క్యారెక్టర్ ఏదైతే సి ఉంది కదా, సి యొక్క డేటా టైప్ ఏంటి మనకి ప్రోగ్రామ్ లో, వేరియబుల్ సి యొక్క డేటా టైప్ వచ్చేసి ఏంటి నాన్న, క్యారెక్టర్, రైట్? ఓకే, క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలి అంటే నేను ఏం ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడతాను నేను? కొంచెం గుర్తు పెట్టుకోండి నాన్న, డేటా టైప్లు అంటేనేమో క్యార్ ఇంట్ ఫ్లోట్, ఫార్మాట్ స్పెసిఫైయర్లు అంటేనేమో పర్సంటేజ్ సి, పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, రైట్? ఇప్పుడు చెప్పండి క్యారెక్టర్ డేటా టైప్ ని ప్రింట్ చేయాలి అని అంటే యూజ్ చేయాల్సిన ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎవరు? ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సి ని ఎన్నిసార్లు ప్రింట్ చేస్తున్నాను ఈ ప్రింట్ ఎఫ్ లో? టూ టైమ్స్. ఫస్ట్ దానికి ప్రింట్ చేయడానికి పర్సంటేజ్ సి వాడాను, కానీ సెకండ్ టైం ప్రింట్ చేసేటప్పుడు చూడండి ఏం వాడాను ఇక్కడ నేను, ఇది పర్సంటేజ్ డి వాడాను. కానీ సి యొక్క డేటా టైప్ ఏంటి? క్యారెక్టర్. సో నేను క్యారెక్టర్ వేరియబుల్ కి పర్సంటేజ్ డి ఎప్పుడు వాడతాను అంటే ఇఫ్ ఐ వాంట్ టు సీ ఇట్స్ ఆస్కీ కోడ్. నన్ను గుర్తుపెట్టుకోండి, ఒక క్యారెక్టర్ కేమో పర్సంటేజ్ సి వాడితే ఆ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, పర్సంటేజ్ డి వాడితే దాన్ని ఆస్కీ కోడ్ ప్రింట్ అవుతుంది నన్ను, రైట్? ఓకే, జస్ట్ లుక్ ఎట్ దిస్ అన్నమాట. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో ఎక్కడన్నా ఏమన్నా ఇది చేశామో మనం,
last braces. Then, Anna. Double good. Double quote, Lona. Late, sir, late, sir. Where is the Python compiler? I'm sorry. Maximize is a man who can pitch a lot. Okay, now I'm going to language in the language. I'm going to directly open this thing. Python is going to be. మీరు ఆన్లైన్ సి కంపైలర్ అయితే బై డిఫాల్ట్గా అలా సీనే ఓపెన్ అవుతుంది నన్ను. థ్యాంక్ యూ. ఓకేమ్మా, సో అది సో ఇక్కడ చూసారు కదా క్యాపిటల్ ఏ అని ఇస్తున్నాను నేను వచ్చేసి. ఎంత రావాలి ఆస్కీ కోడ్ చెప్పండి? 65. అది చూసారా వచ్చిందా ఆస్కీ కోడ్ ఆఫ్ ఏ ఈజ్ 65. సిమిలర్లీ ఐ వాంట్ టు check ASCII code for B. 66, right? Alage. ASCII code for small a, padama. 97. C, padam, small c. 90. Correct, na? Yes, sir. Yes, sir. Yes, sir. చెక్ చేద్దాం అనుకున్నాం. 0, రైట్? 48 స్లో అయిపోయింది మళ్ళీ కామెడీ. ఓకే సార్, 1 అనుకుంటే వచ్చి 49, రైట్? స్పేస్ ఓకే సార్, స్పేస్ ఇస్తున్నది ఎలా కనిపించదు కాబట్టి. స్పేస్ ఇచ్చా, ఓకేనా? పక్కకు జరిగిందంటే స్పేస్ ఇచ్చినట్టే, రైట్? సో ASCII కోడ్ ఆఫ్ స్పేస్ ఈజ్ 32, రైట్? ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ASCII కోడ్ ఫర్ ఎనీ అదర్ క్యారెక్టర్, ఇవన్నీ వచ్చినాయంటే మనకి ప్రోగ్రామ్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టే, రైట్? ఆంపర్సెంట్ సింబల్ అడుగుతున్నా, రైట్? సో 38 అంట. ఓకే, అలాగే పర్సెంటేజ్ సింబల్ చూస్తున్నా, 37 అంట. హ్యాష్ట్యాగ్ ఏనన్నా? హ్యాష్ట్యాగ్ హ్యాష్ట్యాగ్ కాదా? సరే, 35 నన్ను, రైట్? ఎస్ సార్. అలాగే బ్యాక్ స్లాష్ చూద్దాం. ఒక నిమిషం, బ్యాక్ స్లాష్ అయితే 92. ఓకేమ్మా. సో సార్ ఇలా చెప్పండి నన్ను, మనం ASCII కోడ్ ఎంటర్ చేస్తే అది ఏ క్యారెక్టర్దో అలా ప్రింట్ చేయడం కుదురుద్దా సార్? కుదురుద్ది నన్ను. ఇంకో అప్పుడు అప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, రివర్స్ అన్నమాట. ఓకే, మీరు అడిగారు కాబట్టి ఒక ఇంట్ అని చెప్పేసి ASCII అని చెప్పి వేసుకుందాం సరదాగా. సో ఇక్కడ ఏమడుగుతాం, ఎంటర్ ASCII కోడ్, రైట్? సో ASCII కోడ్ అంటే ఇంటిజర్ నెంబర్ కాబట్టి ఇంటిజర్ అని చెప్పి తీసుకున్నాను నన్ను. సో ఇంటిజర్ వాల్యూ రీడ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి మనం? scanf పట్టుకోవాలి, రైట్? పర్సంటేజ్ డి, సార్ క్యారెక్టర్ వాల్యూ ఎంటర్ చేసినప్పుడు scanf రాయక్కర్లేదు సార్. అదే గెట్ కేర్ వాడాముగా, గెట్ కేర్ ఈస్ లైక్ scanf అన్నమాట, బట్ ఓన్లీ ఫర్ క్యారెక్టర్స్. ఇందా చెప్పింది అదే, గెట్ కేర్ ఎందుకు వాడాము అంటే scanf బదులుగా వాడాము, బట్ అది ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్కి మాత్రమే పనిచేస్తుంది, ఇంటిజర్స్కి ఫ్లోట్స్కి పనిచేయదు, రైట్?
ఇది ఏదో అడిగారు కదా మీరు. సో ఫర్ ASCII కోడ్ పర్సంటేజ్ డి ఈక్వలెంట్ క్యారెక్టర్ ఈస్ పర్సంటేజ్ సి. ఏం లేదన్నా మీనింగ్ఫుల్ గా రాస్తున్నాం అంతే. ఇంద అక్కడ సీలు పెట్టాము, ఇప్పుడు ఏం పెడతాం ఇక్కడ? ASCII పెడతాం అంతే. రివర్స్ లో చేస్తాం, అంతకు మించి ఏం లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇది ASCII కోడ్ అడుగుతుంది కదా, ఇది కూడా 65 ఇస్తున్నా చూడు. ఓకేనా? సో మీరు సో దీన్ని వచ్చేసి మనం అన్ని వెరైటీ వెరైటీగా చేయవచ్చు. సరదాగా లాస్ట్ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. 127 ఏదో ఉంది, కైండ్ ఆఫ్ స్పేస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒకటి తక్కువ చూద్దాం మనం. 126 టిల్డ్ ఆపరేటర్ నాన్న. ఈ క్వాలిటీ యాజ్ అ టిల్డ్ ఆపరేటర్. మనకి ఆపరేటర్స్ అని వస్తుంది నేను, అందులో కాంప్లిమెంట్ ఆపరేటర్ అని ఒకటి వస్తుంది అనమాట, అది ఆ సింబల్. సరదాగా నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఇద్దామా ఒకసారి? ఉన్నాయో చూద్దాం. సో ఆబ్వియస్లీ ప్రింట్ అవ్వట్లేదు, రైట్? అదే మనం టర్బో సీటు కనుక తీసుకున్నాం అనుకోండి నాన్న, ఏవేవో స్మైలీ ఫేస్లు అలాంటివన్నీ వస్తాయి. టర్బో సీటు సాఫ్ట్వేర్ ఉంటుంది అని చెప్పాం కదా, రైట్? మనకి మిగతావన్నీ అయితే యాస్టీస్గా వచ్చేస్తాయి నన్ను వచ్చేసి, రైట్? ASCII అంటే 048 అంటే, అలాగే 66 అంటే క్యాపిటల్ బి. ఓకేనా? సో ఇది సంగతి అనమాట. సో మీరు రెండు ప్రోగ్రామ్లు రాసుకున్నారా ఇందాకటిది, ఇది రెండు? సో అది సంగతి.